Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kota Swati Mutyam Chowdhury Chandrababu pai Sai Reddy shocking tweet. Social media vedikaga gata varam rojuluga rashtramlo jarugutunna rasuloki YCP MP Vijay Sai Reddy enter ayyaru. Direct ga TDP adhinetha Chandrababu nu target chestu tweet chesaru. Vijay Sai Reddy Twitter vedikaga స్వాతి చౌదరికి రెడ్డి పేరు పెట్టి నీచ యుద్ధం చేసే బదులు మీకో మీ కొడుకుకో రెడ్డి పేరు తగిలించుకోవచ్చు కదా చంద్రబాబు, అబద్ధాలకు మారు పేరైన బాబు ఇప్పుడు అశ్లీల రాజకీయానికి కూడా కేరఫ్ అడ్రస్ గా మారారు. ఇక మీదట ఈయన పేరు కోట స్వాతిముత్యం చౌదరి అంటూ ట్వీట్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు లోకేష్ పై విరుచుకుపడే విజయసాయిరెడ్డి కొన్ని రోజుల పాటు సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా నందమూరి తారకరత్న మరణం తర్వాత, ఆ సమయంలో జరిగిన చంద్రబాబుతో భేటీ తర్వాత విజయసాయిరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందనే చర్చ జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఆయన అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయసాయిరెడ్డి పాత స్టైల్కు వచ్చేశారు. చంద్రబాబు లోకేష్ పై 10 రెండు ఘాటి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ రచ్చకు ప్రధాన కారణం విదేశాల్లో ఉంటూ నిత్యం వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెడుతూ సునకానందం పొందుతున్న శ్వేతా చౌదరి అలియా స్వాతిరెడ్డి చేస్తున్న ఓవరాక్షన్ను అరికట్టే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఆమె భాగవతాలన్నీ బట్టబయలు చేయడంతో వివాదం చెలరేగింది. ఆ యువతికి చంద్రబాబు ఫోన్ చేసి మరీ ఒత్తాసు పలకడంతో వివాదం మరింత ముదిరింది. అప్పటికే లోకేష్ పై వైసీపీ నేతలు అంటున్న మాటలకు తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ తోడవడంతో వివాదం మరింత ముదిరింది. కొందరు సోషల్ మీడియాలో చేసే ఓవరాక్షన్ కు 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రియాక్ట్ అవ్వడం, దానికి ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం విశేషం. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చూస్తుంటే మున్ముందు చంద్రబాబు లోకేష్ పై ఆయన మరింత రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.